టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయ స్వామి గోరంట్ల బుచ్చయ్య చౌదరులపై దాడిని అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ అధినేత జగన్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారన్నారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1 ప్రజాస్వామ్య గొంతున కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం తప్ప అన్నారు. ప్రజాస్వామ్యం దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్యంపై గౌరవం నమ్మకం లేకుండా పోయాయని ఇది బ్లాక్ డేగా అభివర్ణించారు. శాసనసభలో ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన ఇంకా ఈ రాష్ట్రంలో అడవాదడపై ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉందా అని భావించేటువంటి వ్యక్తుల్లో భయం కలిగేటువంటి దుశ్చర్య. అసలు ఈ శాసనసభలో ఇలాంటి సన్నివేశాలు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి మరి నేటి వరకు అనేక రకాలుగా జరుగుతున్నటువంటి చూస్తున్నప్పటికీ కూడా ఇంకా నిస్సిగ్గుగా శాసనసభకు ప్రతిపక్ష నాయకుడు నేను రాను, మీ యొక్క మానసిక స్థితి బాగలేదు, మీరందరూ కూడా ఈ విధమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగడం లేదు కాబట్టి